మరి నన్ను ఎంతగానో ప్రేమించి మరి సోదరులు కిషోర్ అన్న మరి ఆహ్వానించినటువంటి విధానాన్ని బట్టి నన్ను కూడా హృదయపూర్వక పేర్కొన్న వందనాలు ప్రాముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క జూమ్ కార్యక్రమంలో యూత్ మీటింగ్ కొరకు ఎదురు చూస్తున్నారో వారందరినీ కూడా ప్రభు పేరట అభినందిస్తూ ఈ సాయంకాలపు యూత్ మీటింగ్ కి వనస్థుల కూడికకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను చిన్న మాట ప్రార్థన చేసుకుని ప్రభు యొక్క ఆ వాక్య సందేశం కొరకు ముందుకు వెళ్దాం పరిశుద్ర నిత్య నివాసి మీకు స్తోత్రాలు ఈ సాయంకాల సమయంలోనైనా మరి రీతిగా జూమ్ లో మరి మరియు ప్రవ్వ మేమందరం కలుసుకొని యూత్ మీటింగ్ లో పాల్గొనడానికి మీరు చేసిన మేరను బట్టి స్తోత్రాలు ఎంతో మందికి లేని ధన్యతను యోగ్యతను ఆధిక్యతను ప్రవ్వా మీరు మాకు అనుగ్రహించి త్రై అందును బట్టి స్తోత్రాలు ఉదయము మధ్యాహ్నము సంతోషకరంగా దొరలించి సాయంకాల సమయంలో చల్లటి వేళలో నీ దివ్యమైన వాక్కులను మాకు నైనా వినిపించడానికి మీరు సిద్ధంగా ఉందలకై స్తోత్రాలు మీ వాక్యము సజీవము గలదై జీవము గలదై రెండంచులు గల వాడైనటువంటి ఖడ్గమునైనా మనిషిని యొక్క ఆయా హృదయంలోనికి తలంపుల్లోనికి దూర్చు ప్రతి దానిని విడదీయగలదు తండ్రి మీ పాసనలోనికి వస్తున్నాం అపాత్రుడును అయోగ్యుడును దయతో జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి మీ పక్షంలో నిలబడి అయా మరి ప్రభా వాక్యము అయ్యా మరి ప్రకటించబోతుండగా మీ సహాయం నాకు అనుగ్రహించండి మరొకసారి నేనా మరి జూన్ కార్యక్రమం ఎవరైతే పర్యవేక్షిస్తున్నారో వారందరినీ కూడా ఎవరైతేనైనా మరి జూమ్ ద్వారా వాక్యం వినాలని సిద్ధపడి ఉన్నారో వారందరినీ కూడా మీ కుట్లా భద్రపరిచి సహాయం చేయమని ఎటువంటి ఇబ్బంది ఆటంకము లేకుండా సహాయం చేయమని సమస్తమైనటువంటి ఘనత మీకు ఆరోపిస్తున్నాం అయా మనుషుడు మాట్లాడితే వ్యర్థం తండ్రి మీరు మాట్లాడండి ఆయా మనుషుడు సరి చేస్తే వ్యర్థమునైనా మీరు సరిచేయండి అయా మీరు గద్దిస్తే అయా ఎంతో క్షేమము మనుషుని గద్దింపు కేవలం ఆయా ఉత్తం ప్రాయమనేది అనేది ఒట్టిది కనుక మరొకసారి తండ్రి మీ సంపూర్ణమైన అధికారము మా అందరికి అనుగ్రహించి మా హింపదం అని పరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఇది నా దేవుని యొక్క వాక్యం కొరకై లేఖన భాగంలో ఒకసారి చదువుకున్నాం యహోశివ గ్రంథం పాత నిబంధన గ్రంథం నుండి యహోశివ గ్రంథం ఏడవ అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాలు పే సంఖ్య నూట ఎనభై ఒకటి పాత బైబుల్ అయితే అందరి దగ్గర ఉంటుంది పే సంఖ్య నూట ఎనభై ఒకటి గ్రంథం ఏడవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలు చదువుకున్నాం శబితమైన దాని విషయంలో ఇస్రాయేలులు తిరుగుబాటు చేసిరి ఎట్లనగా యూదా గోత్రములో జరహు ముని మన్మడును జబ్ది మన్మడును కర్మి కుమారుడునైన ఆకాను శబితము చేయబడిన దానిలో కొంత తీసుకొనని గనుక ఎహోవా ఇస్రాయేళలుల మీద కూపించను యహోశివా మీరు వెళ్ళి దేశమును వేగు చూడని అని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బెతావేను దగ్గరనున్న హాయి అను పురమునకు ఎరుక నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్లి హాయి పురమును వేగు చూచి యహోశువ వద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము రెండు మూడు వేల మంది వెళ్లి హాయిని వచ్చును జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అని నిజంగా ఈ సాయంకాల సమయంలో మరొకసారి యహోశివ గ్రంథంలో ఉన్నటువంటి ఆ ఈ భాగమును మీతో ధ్యానించడానికి ప్రాముఖ్యంగా యవనస్తులతో ఎరితిగా ఉంచరించడానికి దేవుడు నాకు ఇచ్చిన చక్కటి ఆ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఇక్కడ ఎరుకో పట్టణము పడిపోయిన తర్వాత జరిగినటువంటి ఒక చిన్నపాటి సంఘటన గురించి మనం చూసుకుంటున్నాం ఇక్కడ కూలంకుశంగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాస్తూ ఉన్నాడు శపితమైన దాని విషయములో ఇస్రాయిలు తిరుగుబాటు చేసిరి ఎన్నో విషయాల్లో తప్పిపోలేదు ఇస్రాయేలీలు ఎన్నో విషయాల్లో ఇస్రాయేలీ అయితే తప్పిపోలేదు కానీ శపితమైనటువంటిది దానిలో కొంత కొంత విషయంలో కొద్ది భాగంలో ఇస్రాయేలీలు మీరారు దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించారు దేవుని యొక్క మాటను వినకపోయారు ఎరుకోను వారు జయించారు వారు ఎంతో సంతోషముతో హాయి అనేటువంటి ఒక చిన్న పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి వెళ్తూ ఉన్నారు ప్రభునందు ప్రేమైన వారులారా ప్రత్యేకించి అవనస్తులారా నిజంగా మనం కూడా పెద్దవాటిని జయించగలుగుతున్నాం నేటి ఆ క్రైస్తవ సమాజంలో లేకపోతే నేటి ఆ సమాజంలో పెద్ద పెద్ద వాటిని జయించగలుగుతున్నాం కానీ చిన్న వాటిని మనం జయించలేకపోతున్నాం ఈ ఇస్రాయేలీలు దేవుని యొక్క మార్గములో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో వారిని కూడా కాపాడుతూ ఉన్నాడు మనం కూడా ఆయన మార్గంలో చక్కగా ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు అనేక విధములుగా అనేక రీతులుగా మనల్ని కాపాడుతూ ఉంటాడు అయితే ప్రాముఖ్యంగా ఎప్పుడైతే ఆయన యొక్క మార్గం నుండి మనము తొలగిపోతామో శ్రమలు నిందలు అవమానములు మనకు ఎదురవుతాయి ఇది వాస్తవ సత్యం అది నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా మనందరి జీవితంలో ప్రభువును హత్తుకున్నప్పుడు క్షేమము నెమ్మది ఆనందము ఆశీర్వాదము అక్కడ ఉంటుంది అయితే ప్రభును విడిచిన వెంటనే ప్రభు ప్రక్క ప్రభువును ప్రభు దగ్గర నుండి మనం బయటికి వచ్చిన వెంటనే ప్రభు మార్గంలో నుండి తొలగిన వెంటనే మనకు ఈ లోకంలో నుండి శ్రమలు మనము ఊహించలేని సందర్భాలు ఎదుర్కొంటున్నాం అటువంటిదే ఒక చిన్న సంఘటన ఉంది ఆ త్వరగా దానిని మనం ధ్యానించుకుందాం చూడండి ఇక్కడ ఏ రీతిగా వారు చేశారంటే ఎవరు చేశారంటే పరిశుద్ధాత్ముడు తెలియజెప్తున్నాడు ఎట్లనగా యూదా గోత్రములో జరహు మనిమణుడును జబ్ది మనమడును కర్మి కుమారుడిన ఆకాను శబితము చేయబడిన దానిలో కొంత తీసుకున్న గనుక యహోవా ఇస్రాయల మీద కోపించను ఇక్కడ ఒక వ్యక్తి చేస్తున్నాడు పర్టికులర్ గా మెన్షన్ చేయబడుతుంది వారి యొక్క పేరు ఎవరు అతను అంటే ఆకాను ఇదను మనము ఆకాను గురించి తను చేసినటువంటి ఆ చిన్న తప్పిదమును గురించి పాపమును గురించి మనము ధ్యానించబోతున్నాం ఇక్కడ మంచిదే గోత్రము యూదా గోత్రం అనగా స్థుతింపదగినటువంటి గోత్రము వారికి ఆ తాతల తాతల నుంచి ఒక మంచి పేరు ఉంది ఎవరు అంటే జరహు మనుమన్మడును జబ్ది మన్మడును కర్మి కుమారుడు వారి గురించి కూడా విషయాలు ఉన్నాయి కానీ ఆ ఈ సమయం సరిపోదు ఒకవేళ మీరు ఆ అనుకూలంగా ఉన్నప్పుడు మరొకసారి ఆ ఇద దీన్ని కూలంకుశంగా యహోశోగ్రంథమును మీరు ఏడో మళ్ళీ చదివినప్పుడు కొంత మీరు అవగాహనలోకి వస్తుంది అయితే ఇక్కడ ఆ ఏం చేశాడంటే శబితము చేయబడినటువంటి దానిలో కొంత భాగం తీసుకొని ఉన్నాడు సబితము చేయబడినటువంటి దానిలో కొంత తీసుకొని ఉన్నాడు అయితే దేవుడు చాలా సంతోషంగా చెప్తూ ఉన్నాడు అయ్యా మీరు ఎరుకో ఎప్పుడైతే పడిపోయిందో అక్కడ నుండి ఏది కూడా మీరు తీసుకొని రావద్దు అవసరం లేదు అని ఎంతో నిక్కచ్చిగా ప్రభు మాట్లాడుతూ ఉంటే ఆకాను ఒక్కడే పాపం చేశాడు ఇస్రాయలుల అందరికీ అనగా పన్నెండు గోత్రముల వారికి ఆ యొక్క పాపము ద్వారా వచ్చినటువంటి పర్యావసానము ఎదుర్కొంటూ ఉన్నారు ఒక్క ఆకాను తప్పు చేశాడు ఇస్రాయేళ్ల సర్వ సమాజం అంత కూడా పాపమునకు వచ్చేటువంటి శిక్షకు గురైపోతున్నారు ఎంతగా అంటే ఆకాను కొంచమే తీసుకున్నాడు క్వాంటిటీ చాలా తక్కువే క్వాంటిటీ చాలా తక్కువే కానీ పర్యవసానము చాలా పెద్దది ఇప్పుడు మనం చూసినట్టయితే రెండో విషయంలో చూస్తే యహోశివా విజయం సాధించినటువంటి దానిలో ఉన్నాడు విజయము సాధించినటువంటి ఆ ఆనందములో ఉన్నాడు చూడండి ఆరో పన్నెండు పన్నెండవచనం చూస్తే ఉదయమున యహోశివ లేవగా యాజకులు ఎహోవ మందసమను ఎత్తుకొని మోసిరి ఏడుగురు యాజకులు పొట్టేలుకము బోరలను ఏడు పట్టుకొని నిలువక యహోవ మందమనకు ముందుగా నడుచు బోరలు ఊదుచు వచ్చి యోధులు వారికి ముందుగా నడిచిరి దండు వెనకటి భాగము యహోవ మందస్ము వెంబడి వచ్చాను యాజకులు వెళ్ళుచు బోరలు ఊదుచు వచ్చి అలా జరుగుతూ ఉన్న తర్వాత ఏమైపోయిందంటే మనం అందరం చూస్తున్నాం పదహారవచనం ఏడవ మారు యాజకులు బోరలు ఊదగా యహోశివ జనలకు ఇలాగూ ఆజ్ఞాను కేకల వేయుడి యహోవా ఈ పట్టణం మీకు అప్పగించున్నాడు ఈ పట్టణమును దీనిలో నున్నది యావత్తును యహోవ వలన శపించబడను రాహాబు అని వేసే మనము పంపిన దూతలను దాచిపెట్టిన గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుతరు పద్దెనిమిది వచ్చిన చాలా కీలకమైనటువంటిది శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇస్రాయేలుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేదురు గనుక సేపింపబడిన దానిని మీరు ముట్టకూడదు వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యహోవాకు ప్రతిష్ఠితములగును వాటిని యహోవా ధనాగారములో ముంచవలను అని ఎంతో క్రిస్టల్ క్లియర్ గా సూటిగా నేరుగా యహోశివ యాజకుడు యాజకులతోను యహోశివ ఇస్రాయల్ల సర్వ సమూహంతో యహోశివ ప్రజలందరితోనూ మాట్లాడుతున్నాను అయ్యా దాని జోలికి వెళ్ళచ్చు మీరు కొంచమే గాని ఎక్కువే కానీ అసలు దాన్ని తగలకూడదు వద్దు అది శపించబడినటువంటిది దాని జోలికి మీరు వెళ్ళొద్దు అని చెప్తూ సంతోషంగా ఉన్నాడు ఎప్పుడైతే ఆ రీతిగా జరుగుతుందో అలాగా ఇరవై వచ్చిన చూడండి యాజకులు బూరలు వదగా ప్రజలు కేకలు వేసి ఆ బూరల ధ్వని వినప్పుడు ప్రజలు ఆర్బాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలను ఇస్రాయలులకు విజయం వచ్చిందండి ఇస్రాయేళ్లు కత్తితో యుద్ధం చేసి గెలవలేదు ఇస్రాయేలులు దేవుని స్థుతిస్తూ కేకలు వేసి గెలిచారు ప్రే సహోదరుడు సహోదరి చాలా సందర్భాల్లో ఆ మనం కూడా ఇటువంటి సూత్రాన్ని పాటించాలి ఒక పెద్ద ఇంట్లోనికి మనం ప్రవేశించాలంటే తలుపు వేసి ఉంటుంది తాళం వేసి ఉంటుంది ఒక చిన్న తాళపు చెవి తీసుకుంటే మనం లోనికి వెళ్ళగలుగుతాం అదే రీతిగా ప్రభు దగ్గర ఉన్నటువంటి మనలను ప్రభువు నుండి దూరం చేయడానికి పెద్ద పెద్దవి కాదు కానీ చిన్నవే మనలను ప్రభు నుండి దూరం చేస్తాయి కాబట్టి సహోదరుడు సహోదరి ఎప్పుడైనా సరే మనకు ఒక ఆనందము ఎప్పుడైనా సరే ఒక విజయం మనకు వచ్చినప్పుడు మనం ఎంతో జాగ్రత్తతో ప్రభును హత్తుకొని ఉండాలి ఆకానుకు ఆ విషయం తెలీదా అంటే తెలుసు తీసుకున్నాడు ఇప్పుడు యహోశివ అయితే ఒక సంతోషంలో ఉన్నాడు అరే నేను ఇదిగో యహో యహోశివగా నేను మోసే ఆ ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో ఆ బాధ్యతను నేను నెరవేరుస్తూ ఇస్రాయల్లకు క్షేమం కలుగజేస్తూ ఉన్నాను ఎరుకోను నేను ఇంకా కూలవసాను ఇంకా రేపో మాపో నేను ఆ వెళ్ళాలి ఇంకా అన్ని కూడా ఇస్రాయల్లకు భాగం నేను పంచి పెట్టాలి ఇలాగా ఇలాగా ఆయన మాట్లా ఆయన అనుకుంటూ తలంచుకుంటూ వెళ్తున్నాడు ఇప్పుడు ఆ ప్రక్కన ఉన్నటువంటి ఎరుకో పక్కన ఉన్నటువంటి ఒక చిన్న ఒక ఆ ప్రాంతం దాని పేరు హాయి అక్కడికి వెళ్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి విషయాలు పరిశుధాత్మతుడు రాస్తున్నాడు మీరు వెళ్ళి దేశమును వేగు చూడని చెప్పి బేతలు తూర్పు దిక్కున బెతావేను దగ్గర ఉన్న హాయిను పురమునకు ఎరుకు నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్లి హాయి పురమును వేగు చూచి హోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము రెండు మూడు వేల మంది వెళ్లి హాయిను పట్టుకొని వచ్చును జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనేది అంటే ఈ సందర్భము మరి ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా టీవీ లేదు కానీ నాకు ఆ పేపర్ ఎక్కువగా ఫాలో అవుతుంటాను ఐపీఎల్ ఎక్కడ దుబాయ్ లో అని ఈరోజు చేశారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ దాంట్లో ఒక చిన్నది ఉంది ఐపీఎల్ అంటే ఆ ట్వంటీ ట్వంటీ అని మాట్లాడుతుంది అంటే చాలా చిన్నది అనమాట చాలా ట్వంటీ ట్వంటీ అంటే ట్వంటీ ఓవర్స్ అంత మాదిరి అంటే త్వరగా మ్యాచెస్ అయిపోతుంది ఒకప్పుడు ఆ అంటే ఒకవేళ టెస్ట్ మ్యాచ్ అంటే అంతం లేదు లేకపోతే వన్ డే అంటే ఫిఫ్టీ ఓవర్స్ ఇలాగా ఇప్పుడు చూస్తే ఇక్కడ ఎందుకు ఆ మాటలు చెప్తున్నా అంటే వారు కొద్దిగా ఉన్నారు అంటే ఇది ఐపిఎల్ లాంటిది చాలా చిన్నది అవసరం లేదు మనం లక్షలుగా వెళ్లాల్సిన అవసరం లేదు కానీ రెండు మూడు వేల మంది అక్కడికి వెళ్తే హాయిని పట్టుకోనవచ్చు అనుకుంటున్నాం చాలా సందర్భాల్లో మనము ఆ ఒక విజయాన్ని చూసుకొని రెండవ విజయాన్ని చాలా చాలా తక్కువ అంచనా వేస్తాం దాన్ని నేను గెలవగలనులే దానికి కావలసినటువంటి సామర్థ్యము దానికి కావలసినటువంటి జ్ఞానము నాకుంది అని మనం ఆలోచన చేయగలుగుతాం అయితే ఇక్కడ పర్యావసానము వేరేగా ఉంటుంది నాలుగు ఐదు వచనాలు చదివితే నిజముగా ఆ ఒక ఇస్రాయేళ్లులకు ఇటువంటి దుర్గతి వచ్చిందా అని మనకు అనిపిస్తుంది ఎప్పుడైతే వారు పాలు తెలు ప్రవహించేటువంటి ఖనాను దేశానికి ప్రయాణమై వచ్చారో ఆ ఐగిప్తును విడిచారో అప్పటి నుండి ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు ఎదుర్కోబోతున్నారు నాలుగు ఐదు వచనాలు జాగ్రత్తగా చదువుదాం కాబట్టి జనులలో ఇంచుమించు అనగా దాదాపు మూడు వేల మంది అక్కడికి వెళ్ళిరి గాని వెళ్ళిరి కాని చూసారా వెళ్లిరి గాని అంటే ఏదో జరగబోతుంది వారు హాయివారి ఎదుట నిలవలేక పారిపోయిరి అప్పుడు హాయివారు వారిలో ముప్పది ఆరుగురు మనుషులను హతము చేసిరి మరియు తమ గవిని గవిని యుద్ధ నుండి షేబారిము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి కాబట్టి ఇస్రాయలుల జనుల గుండెలు కరిగి నీరైపోయాను ఏ జనులు అంటే ఇస్రాయేళలుల జనుల గుండెలు కరిగి నీరైపోతున్నాయి వాస్తవంగా చెప్పాలంటే ఒకప్పుడు ఇస్రాయలను చూస్తే ఎవరి గుండెలు కరిగిపోతున్నాయో ఒకసారి మనం చూద్దాం యహోశివ గ్రంథం సహాయకరంగా రెండవ అధ్యాయము యహో శివ గ్రంథం రెండవ అధ్యాయము తొమ్మిది నుండి ఒకసారి మనం చూద్దాం రెండవ అధ్యాయం తొమ్మిది నుండి యహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును అనగా అనేటువంటి వేశ్య వేగుల వారితో చెప్తూ ఉంది మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసినా యోర్ధాను తీరమునున్న అమోర్యుల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకుని మీరేం చేసిత్రో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసిత్రో ఆ సంగతి మేము వింటిమి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను ప్రేమైనటువంటి వార్లరా ఇస్రాయేళ్లుల పేరు చెప్తే ఎక్కడైనా సరే ఎంత దూరం వెళ్ళినా సరే ఇతర యొక్క జనాంగము భయపడుతున్నారు వారి దేవుడు వారి పక్షమున చేసినటువంటి కార్యములను విని వారి యొక్క గుండెలు కరిగి నేరైపోయినాయి అయితే ఐదవ వచనం చివరి భాగంలో చూస్తే ఏడవ అధ్యాయం అధ్యాయ గ్రంథం ఐదవ వచనం చివరి భాగంలో చూస్తే కాబట్టి ఇస్రాయిల్ల జనుల గుండెలు కరిగి నేరైపోయాను సహోదరుడ సహోదరి మనల్ని బట్టి నిజముగా ఇతరులు సంతోషించాలి మనల్ని బట్టి ఇతరులు ఆనందపడాలి వారు ప్రభు పిల్లలు వారు ప్రభు పిల్లలు ప్రభుబిడలు వారు వారు ఎంతో ప్రేమ కలిగినటువంటి వారు అని మనల్ని గురించి ఇతరులు మనల్ని గురించి వారు చెప్పుకోవాలి నిజమే కదా క్రీస్తులో ఉన్నటువంటి ప్రేమను మనం ఇతరులకు చూపించడానికి అవకాశం ఉంది అట్లయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇస్రాయిల పక్షమున దేవుడు విజయములను ఉండగా వారు సంతోషపడుతున్నారు కానీ ఆకాను చేసినటువంటి దానిని బట్టి హాయ్ అనేటువంటి చిన్న ప్రాంతానికి వెళ్ళారు హాయ్ అంటే దాని పేరులోనే ఉంది నెమ్మది నెమ్మది వెళ్ళినటువంటి ఆ ప్రాంతానికి ఎప్పుడైతే వీరు వెళ్తున్నారో అక్కడ జరిగేటువంటివి పరిణామాలు ఏంటంటే హాయి వారి ఎదుట ఇస్రాయలు నిలవలేకపోయారు మూడు వేల మంది అయితే వెళ్ళారు కానీ ముప్పై ఆరుగురు మనుషులు చనిపోయారు ఇది చాలా సంఖ్య చిన్నదే అయి ఉండొచ్చు కానీ ప్రాణ నష్టం జరిగింది ఎంతో ఎంతో గొప్ప ఎంతో గొప్ప లాస్ ఇస్రాయలు జరుగుతుంది ఆ సమయంలో యహో యొక్క ఆ పరిస్థితి ఎలా ఉంది ఒకసారి మనం గమనిద్దాం ఆరోచనం చూస్తే యహోవ తన బట్టలు చింపుకొని దైవజనుడుగా ఇస్రాయేళ్లను నడిపించేటువంటి ఒక నాయకుడుగా యో తన బట్టలు చింపుకొని తాను ఇస్రాయలుల పెద్దలను సాయంకాలం వరకు యహోవా మందస్సు మీద నేల మీద ముఖబులు మోపుకొని తమ తలల మీద దూళి పోసుకొనొచ్చు అయ్యో ప్రవ్వా యహోవా మమ్మల్ని నశింపజేయనట్లు అమౌర్యుల చేతికి మమ్మను అప్పగించడం ఈ జనులను ఈ యువర్ధనని వెందుకు దాటించు మేము ఎవర్ధాను అవతలను నివసించడం మేలు అనగా మూడవ అధ్యాయంలో ఎవర్ధనను దాడతారు కదా దాటిన తర్వాత ఆ తర్వాత మనం మనం చూసినట్లుగా ఏడు ఆరో అధ్యాయంలో ఆ స్వాధీనపరుచుకుంటున్నారు ఎందుకు నువ్వు ఇక్కడ దాటించావు అని మాట్లాడుతున్నావు అప్పుడు కోపం వచ్చి ప్రభువు మాట్లాడుతున్నాడు ఉన్నాడు పదవచనంలో చూస్తే యహోశివా యహోవా యహోశివతో ఇట్ల నన్ను ఏమంటున్నాడు లెమ్ము నీ వేళ ఇక్కడ ముఖం నేల మోపుకుందు ఇస్రాయేలులు పాపం చేసి ఉన్నారు నేను వారితో చేసిన నిబంధనలు వారు ఉన్నారు శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులు దాన్ని ఉంచుకొని ఉన్నారు కాబట్టి ఇస్రాయిలు శాపగ్రస్తులై తమ చేతులు నిలవలేక తమ శత్రులు ఎదుట వెనుకకు తిరిగిరి శాపగ్రస్తులైన వారు మీ ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను ఇక్కడ దేవుడు యహో శివ యొక్క ప్రార్థనకు జవాబిస్తున్నాడు యహో శివ నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు నువ్వెందుకు నేల మోపుకొని నువ్వు అంతగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు నువ్వు మొట్టమొదటిగా చేయవలసిన పని ఇస్రాయలలో పాపం చేస్తున్నారు ఐడెంటిఫై వారిని గుర్తించు దేవుడే చెప్తున్నాడు ఇస్రాయేళ్లు పాపం చేసుకున్నారయ శాపగ్రస్తులై ఉన్నారు తమ శత్రులైతే ఉండలేకపోతున్నారు నేను చేసినటువంటి నిబంధనను మీరిపోయారు నేను ఎలా తోడై ఉంటాను అనుకుంటున్నావు నేటి క్రైస్తవ సంఘములో నేటి క్రైస్తవ సమాజంలో కూడా చూస్తే మనము ఇటువంటి ధోరణిలో ముందుకు వెళ్తున్నాం దేవునికి నేను సమయం ఉన్నాను దేవునికి దశమభాగం ఇస్తున్నాను ఇదిగో దేవునికి కావలసినంత ఆ అందుబాటులో నేను అంటున్నాను అవైలబుల్ గా నేను ఉంటున్నాను ఇదిగో ప్రభు పనులు నేను ఎంతో సహకరిస్తున్నాను అని మనందరం కూడా అనుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము కానీ ప్రభువునకు అయిష్టమైనటువంటి చిన్న కార్యము చేసి ప్రభువును మనం మెప్పించలేకపోతున్నాం అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించలేకపోతున్నాం ఇప్పుడు యహోశివ ఏముంటున్నా అంటే అయ్యా ఎందుకు నడిపించాం ఇంత దూరం మేము ఏం చేశాం ఇదిగో ఇప్పుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇదిగో ఇంతమంది చనిపోయారు నేను ఏం సమాధానం చెప్పాలని యహోశివారి దేవుని దగ్గర ఉంటున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు వారు పాపం చేశారు నేను ఎలా తోడై ఉంటాను సహోదరుడా సహోదరుడు మన పాపములు మనం విడిచి పెడితేనే తప్ప ప్రభు మనకు తోడై ఉండడు వాక్యం చెప్పేటువంటి నేనైనా వినటువంటి మీరైనా మనం ఎవరమైనా సరే దేవునికి దేవుని వాక్యమునకు మనం అతిత్నం కాదు అందరము సమానము దేవుని సన్నిధిలో అయితే ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు ఇదిగో పాపం చేసినటువంటి వారు మీ మధ్యలో ఉన్నారు మీ మధ్యలో వారిని ఉంచుకొని మీరు నా సహాయం అడుగుతున్నారు నేను ఎలా చేయగలుగుతాను కాబట్టి మీరే ఒక పని చేయాలి ఏమని చేయాలంట చెప్తున్నాడు చాలా సంతోషంగా ఇదిగో మీరు శాపగ్రస్తులైన వారు మీ మధ్యన ఉండకుండా మీరు వారిని నిర్మూలం చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను మీరే నిర్మూలం చేయాలి అప్పుడే నేను మీకు తోడై ఉంటాను మీరు నిర్మూలం చేయకపోతే నేను ఎలాగో తోడుగా ఉంటాను అని మాట్లాడుతున్నాడు అయితే అప్పుడు ఇంకా ఆలోచన చేస్తున్నారు ఆలోచన చేస్తున్నారు ఇంకా ఏం చేయాలో అర్థం కావడం లేదు దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు పదమూడవ వచ్చినా నీవు లేచి జనులను పరిశుద్ధ పరిచి వారితో ఇలాగ చెప్పు ఏమని రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి పరుచుకున్నది దేవుడిని ఎహోవా సెలవిచ్చినది ఇస్రాయలు మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు మీరు దానిని మీ మధ్యన ఉండకుండా నిర్మూలం చేయ వరకు మీ శత్రువులు మీ ఎదుట మీరు నిరు మీ శత్రులు ఎదుట మీరు నిలవలేరు ఉదయమన మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడదురు అప్పుడు యహోవా ఏ గోత్రమును సూచించినో అది వంశముల ప్రకారము దగ్గరకు రావాలను యహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారం దగ్గరకు రావాలను యహోవా సూచించే కుటుంబము పురుషుల వరుస ప్రకారం దగ్గరికి రావాలను అప్పుడు శపితమైనది ఎవని యుద్ధ దొరుకునో వానిని వానికి కలిగిన వారిని అందరినీ అగ్ని చేత ఏలైనగా వాడు యహోవా నిబంధనను మీరి ఇస్రాయిల్ దుష్కార్యం చేసిన వాడు అనను ఇక్కడ చక్కగా ఏమేం చేయాలో దేవుడు యహోశివకు తెలియజేస్తున్నాడు సహోదరుడు సహోదరి నీవు నేను కూడా పాపం చేసినప్పుడు నీవు నేను కూడా పడిపోయినప్పుడు ప్రభువు ఇటువంటి దేవుడు దేవుడిస్తాడు ఇటువంటి దేవుడు దేవుడిస్తాడు పాపమును మన దగ్గర నుండి దూరం చేస్తే తప్ప ప్రభు మనకు తోడుగా ఉన్నాడు ఈ విషయాన్ని మనం గుర్తించాలి ప్రభుకు అయిష్టమైనటువంటిది మనము వదిలిపెడితే తప్ప ప్రభు మనకు తోడుగా ఉన్నాడు చెప్తున్నాడు ఇదిగో వంశముల ప్రకారం గోత్రముల ప్రకారం కుటుంబం ప్రకారం తర్వాత పురుషుల ప్రకారం వచ్చినప్పుడు ఇదిగో నేను ఎవరినైతే చూపిస్తానో వారిని ఏం చేయాలంటే మీరు అగ్ని చేత మీరు కాల్చివేయాలి అగ్ని చేత మీరు కాల్చివేయాలి అప్పుడు నేను మీకు తోడై ఉంటాను అని మాట్లాడుతున్నాను ఉదయం అయిన తర్వాత అందరు వస్తున్నారు అందరు వస్తున్నారు అప్పుడు జరిగినటువంటి విషయం పదిహేడవ వచనం యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జర్హీల వంశము పట్టబడను జరహిల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు గోత్రములోని జరహు మునిమడను ముని మనుమడిను జబ్ది మనుమడిను కర్మి కుమారుడైన ఆకాను పట్టబడిను మన తెలుగులో ఒక మాటలో చెప్పుకోవాలంటే దొంగ దొరికాడు లేకపోతే పాపం చేసినటువంటి ఒక వ్యక్తి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు అప్పుడు యహోశివ ఆకానుతో నా కుమారుడా ఇస్రాలు దేవుడైన ఎహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొని చున్నానని చెప్పగా ఆకాను యహోశివతో ఇస్రాయలుల దేవుడైన యహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజము దొంగ దొరికాడు పాపం చేసినటువంటి వ్యక్తి బయటకు వచ్చాడు యహోశివు అడుగుతున్నాడు నా కుమారుడా ఏం చేసావో చెప్పు అంటే ఆకాను లో ఆకాను నోట్ నుంచి వచ్చినటువంటి మాట ఇస్రాయలుల దేవుడైన యహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము సహోదరుడ సహోదరి ఆకాను ఒప్పుకున్నాడు కాని ఆకాను పాపమును ఒప్పుకున్నాడు కాని ఆకానుకు పాప క్షమాపణ లేదు సహోదరుడ నీవు నేను ఎలా ఉన్నామంటే ఇదిగో నీవు నేను ఎలా ఉన్నామంటే ఆకాను వలే ఉన్నాం పట్టబడుతున్నాం గాని ఒప్పుకోలేకపోతున్నాం ఆకాను వలె మనము దేవుని సన్నిధిలో పట్టబడుతున్నాం దేవుని సన్నిలో గుర్తించబడుతున్నాం మన యొక్క తప్పిదములు మన యొక్క పాపములు మనం మనం చేసినటువంటి దోషములు ప్రభు సన్నిధిలో ఉన్నాయి కానీ కానీ మనం ఒప్పుకోలేకపోతున్నాం నేను కాదులే ఆ చిన్నదే కదా నేను కాదులే ఆ చిన్నదే కదా ఏమవుతుందిలే ఏమవుతుందిలే అనేటువంటి ధోరణిలో మనందరము ఉన్నాం ప్రభు మనల్ని హృదయపూర్వకంగా కావాలని కోరుకుంటున్నాడు తన సహవాసములు మనం ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన సహవాసములకు పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు కనుక మనము తన యుద్ధ ఉండాలనుకొని మనం ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువును వెంబడించాలని కోరుతున్నాడు ఇక్కడ ఆకానైతే ఒప్పుకుంటున్నాడు నేను పాపం చేశానయ్యాను ఏం చేసావా అంటే చెప్తున్నాడు ఇరవై ఒకటవ చిన్న దోపుడు సొమ్ములో ఒక మంచి శీనారుపై పై వస్త్రమును రెండు వందల తులముల వెండిని ఏబది తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచిపడి ఉన్నవి ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనను నిజముగా దేవునికి స్తోత్రం ఆకాని జీవితాన్ని బట్టి ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు కానీ తనకు ఏమాత్రం కూడా ఫలితం లేకపోయింది కొంచమే తీసుకున్నాడు దాన్ని దాన్ని అనుభవించలేదు కానీ దాచాడు తవ్వాడు దాచుకున్నాడు అట్లయితే మనం ఒకసారి ఆలోచించిద్దాం సహోదరుడ సహోదరి ఏదైతే ప్రభు దగ్గర నుండి మనం తీసుకున్నామో అది క్షేమకరం ఏదైతే ప్రభు దగ్గర నుండి మనకు రాదో అది ఎంత పెద్ద వస్తువైనా ఎన్ని కోట్ల వేల రూపాయల విలువ చేసేటువంటిది అయినా సరే వస్తువులైనా లేకపోతే ఇంకా ఏ విధనా సరే ఏదైనా సరే అది ప్రభువుకు మనకు అడ్డంకిగానే ఉంటుంది ఏ మాత్రం కూడా మనకు మేలు చేయదు ఆకాను చెప్తూ ఉన్నాడు అయ్యా ఇదిగో తీసుకున్నాను ఆశించాను తీసుకున్నాను అక్కడ పెట్టాను ఇదిగో చూడండి నేను మాట్లాడతాను ఇరవై రెండో వచ్చిన అప్పుడు యహో శివ పంపగా వారు ఆ డేరా ఎద్దుకు పరిగెత్తి చూసినప్పుడు అది డేరాలో దాచిపడి ఉండెను అవెండి దాని క్రింద ఉండెను ఆకాను ఆశించి తీసుకున్నాడు పాపమును కొని తెచ్చుకున్నాడు సహోదరుడ సహోదరి ప్రభు నీకు ఇచ్చిన దాంట్లో సంతృప్తి కలిగి ఉండే ప్రభు మనకిచ్చినటువంటి దానిలో మనం సంతృప్తి కలిగిన నేర్చుకోవాలి పరిస్థితి గ్రంథంలో ఎంతో ధనవంతుడు అపోసినటువంటి పౌలు ఆయన సౌలుగా ఉన్నటువంటి దినమురుడు ఎంతో డబ్బు ఎంతో పేరు ప్రఖ్యాత కలిగినటువంటి వాడు ప్రభు కొరకు సమస్తమును త్యజించి ఆయన ఉంటే చాలు ప్రవ్వా నాకు నీ ఉంటే చాలు ప్రవ్వా అని ఆయన వెళ్తూ ఉన్నాడు ప్రభుని చూస్తూ వెళ్తూ ఉన్నాడు కొట్టడానికి వచ్చాడు చంపడానికి వచ్చారు ఆయన సహించాడు చివరకు తన యొక్క తలను ఛేదించినప్పటికీ ్రీస్తు నా రక్షకుడు అని అన్నాడు ప్రే సహోదరుడ సహోదరి ప్రభువు తప్ప మనకి ఏది అవసరం లేదు నేటి ఆ ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో మనం గమనించినట్లయితే మనందరం కూడా పోషింపబడుతున్నామంటే మనందరం కూడా ఒక షెల్టర్ లో ఉండగలుగుతున్నామంటే మనందరం కూడా వస్త్రములు ధరించుకొని ఉండగలుగుతున్నామంటే కేవలము దేవుని మహాకృప మనకు సమృద్ధి కలిగినందున మనం బ్రతకడం లేదు కానీ ఆయన సమృద్ధి గల దేవుడైనందులకు మనం బ్రతుకుతున్నాం ఆయన సమృద్ధిలో నుండి మనలను ప్రతి దినదినము దినము కాపాడుతున్నాడు ఇదిగో ఇస్రాయలుకైతే ఎలా పోషిస్తున్నా మనం వింటూ ఉన్నాం ఇప్పటి వరకు చదువుతున్నప్పుడు మనం గ్రహించగలుగుతున్నాం ఇదిగో ప్రతి దినము కూడా ప్రతి దినము కూడా మన్నాత దేవుడు పోషిస్తున్నాడు పూరేళ్లతో పోషిస్తున్నాడు బండల నుండి నీళ్ళనిచ్చాడు ఇదిగో ఎర్ర సముద్రమును పాయలుగా చేశాడు ఎవర్దాను ఎండిపో చేశాడు ఈ రీతిగా ప్రతి దానిలో కూడా ఎన్నో మేలు చేస్తున్నాడు ఒకవేళ ఆకానుకు తక్కువై ఉంటే తన సహోదరులను అడిగి ఉండవలసింది అయ్యా నాకు ఇది అవసరంగా ఉంది అయ్యా నాకు ఇది కావాలి అని అడగవలసింది కాని ఆకాను అడగలేకపోయాడు ఆకాను ఆశించి తీసుకున్నాడు సహోదరుడా సహోదరి దేవుని వాక్యం ఖచ్చితంగా సెలవిస్తుంది పాపము ప్రజలకు అవమానము తీసుకొని వచ్చింది ఇక్కడ ఆకాను చేసినటువంటి పాపము ఇస్రాయేల్ల సర్వ సమాజమునకు పాపము తీసుకొని వచ్చింది ఇస్రాయలుల సర్వ సమాజమునకు అవమానములు తీసుకొని వచ్చింది ఎప్పుడైతే ఆ దూతలు చూసారో అక్కడే ఉంది అక్కడే ఉంది ఇరవై నాలుగో వచ్చిన చూద్దాం తర్వాత యహోశి వయువు ఇస్రాయల్లందరూ కుమారుడైన ఆకాను ఆ వెండిని ఆ వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆ కూరలోకి తీసుకొని వచ్చి అప్పుడు యహో శివ వేల మమ్మును బాధపరిచితివి నేడు యహోవా నిన్ను బాధపరచిననగా ఇస్రాయలులందరినూ వారిని రాళ్లతో చావగొట్టిరి ప్రమైన వార్లారా ఆకాను ఒప్పుకున్నప్పటికీ నీ ప్రతిఫలం లేదు పాపము చిన్నదే కాని తన ఆశించి తీసుకున్నటువంటిది చిన్నదే కాని పర్యావసానము చాలా పెద్దది ఎవరెవరు ఇక్కడ బల అవుతున్నారంటే ఎవరెవరు ఇక్కడ అవుతున్నారంటే చూద్దాం ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వాని కలిగిన సమస్తమును అంటే తన భార్య ఇంకా ఏవైతే వస్తువులు ఉన్నాయో తనకు ఉన్నటువంటివి ఆ ఐగుప్తుల నుండి ఏదైతే తీసుకొని వచ్చారో అవన్నీ కూడా సమస్తమును పట్టుకొని ఆ కూరలో వీళ్ళనికి తీసుకొని వచ్చారు అప్పుడు యహోశివో చెప్తాడు నువ్వు మమ్మల్ని బాధ పెట్టావు దేవుడే నిన్ను బాధ పెట్టాడు అంటున్నావు ఇస్త్రాలు రాళ్లతో కొడుతున్నారు ఈయన యూదా గోత్రికుడు ఇప్పుడు పన్నెండు గోత్రముల పన్నెండు గోత్రములకు చెందినటువంటి వారు ఆ ఐగుప్తుల నుండి నెమ్మదిగా బయలుదేరి వస్తున్నారు అయితే వాళ్ళు వీళ్ళని రాళ్లతో కొడుతున్నారు రాళ్లతో కొడుతున్నప్పుడు ఆకాను యొక్క ఆకాను యొక్క కుమారులు కుమార్తెలు నానా ఇదిగో రూబేను వంశీయులు సిమ్యోను వంశీయులు తర్వాత జేబులును వంశీయులు ఇషాకారు వంశీయులు దాగు అదర్తిగా గాదు ఆశరు నఫ్తాలు ఎఫ్రాయిము మనస్సే బెన్యామీను గోత్రికులు ఇదిగో వంశీయులు వారు మన అన్నదమ్ములే కదా వారు ఎందుకు మనల్ని రాళ్లతో కొడుతున్నారు నానా అన్నప్పుడు ఆకాను దగ్గర సమాధానం లేదు ఆకాను పాపం చేశాడు కాబట్టి ఆకాను మౌనుడయ్యాడు నిశ్చేష్టుడైపోయాడు సమాధానం లేదు తన దగ్గర నెమ్మదిగా ఉన్నాడు నెమ్మదిగా ఉన్నాడు వాళ్ళందరూ కూడా రాళ్ళతో కొడుతుంటే ఆకాను నెమ్మది నెమ్మదిగా ఉన్నాడు మాట్లాడలేకపోతున్నాడు అయితే ఇరవై ఆరో వచ్చిన చూద్దాం వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసి అది నేటి వరకు ఉన్నది అప్పుడు యహోవా కోపోద్రేకం విడిచిన వాడే మల్లుకనను అందుచేతను నేటి వరకును ఆ చోటికి ఆకూరులోయ అని పేరు బాధలోయ అప్పుడు యహో యహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లు సహోదరుడ సహోదరి నీవు నేను పాపమును విడిచి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు పాపమును మరచి ప్రభువును హత్తుకున్నప్పుడు యహోవా కోపోద్రేకం విడిచిన వాడై మల్లుకుంటాడు మనలను ఆలింగనం చేసుకుంటాడు మనల్ని కౌగులించుకుంటాడు ప్రియమైనటువంటి వార్లరా ఈ సాయంకాల సమయంలో చాలా కఠినమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఆ ఇవి క్షమించండి ఒక చిన్న మాట చెప్పడానికి నేను ఆ ధైర్యం లేదు అయినా చెప్తున్నాను గత సంవత్సరం లాక్డౌన్ లో ఒక ఒక ఫోన్ కాల్ నాకు వచ్చింది ఒక అమ్మాయి నాతో మాట్లాడుతున్నా చెప్పండి అమ్మా అంటే సార్ ఒక చిన్న పొరపాటు చేశాను సార్ ఏం చేసావు అమ్మా సార్ అనుకోకుండా నేను పాపం చేశాను సార్ నేను చెడిపోయాను సార్ ఏమ్మా ఎలా జరిగింది వరుసకు నాకు అవుతాడు సార్ వరుసకు నాకు అన్న అవుతాడు సార్ నేను పాపం చేసేసాను సార్ నేనేం చేయాలో అర్థం కావడం లేదు సార్ మా ప్రార్థన చేసుకోవాలి ప్రభువు మాత్రం నిన్ను అర్థం చేసుకోగలిగినటువంటి వాడు ఇంకెవరు నిన్ను అర్థం చేసుకోలేడు అని జ్ఞాపకం చేశాను ఎలా ఉన్నాయంటే పరిస్థితులు ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కులము గోత్రము లేకపోతే వాయి వరుస అన్నటువంటి ఏది కూడా లేనటువంటి దినాలలో మనం ఉన్నాం పాపము ఎంతవరకు మనల్ని తీసుకొని వెళ్తుందంటే మనలను చంపేంత వరకు తీసుకొని వెళ్తుంది ప్రభు నుండి ఎడబాటు అది కలుగుతుంది అది సర్వసాధారణము కానీ పాప మనల్ని సంపూర్తిగా నాశనం చేస్తుంది అందుకొరకు యవనస్తులారా ప్రాముఖ్యంగా యవన సహోదరి యవన సహోదరులారా ఎంతో జాగ్రత్తగా ఎంతో జాగ్రత్తగా మన యొక్క జీవితమును ప్రభు కొరకు మనం అర్పించాలి మన యొక్క జీవితమును ప్రభుకి అర్పించినప్పుడు ప్రభు సంతోషపడతాడు అయితే క్రైస్తవ జీవితం అంటే చాలా చాలా గొప్ప జీవితము చాలా కఠినమైనటువంటి జీవితం మనం పాటలు పాడుకుంటాం క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం నిజమే నేను కూడా ఆ పాట మొదటిసారి మొట్టమొదటిసారి విన్నప్పుడు అరే ఇంత సంతోషంగా ఉంటుంది అనుకున్నాను కానీ ప్రతి దినము కష్టం ప్రతి క్షణము ఇబ్బంది కాని విషయంలో మనం చూస్తున్నాం అంతవరకు బాగానే ఉన్నాడు కానీ ఇదిగో ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఎరుకోను పడగొట్టిన అనుభవం ఆకాని జీవితంలో యోర్ధను దాటిన అనుభవం ఆకాను జీవితంలో ఉంది ఆయనను పడిపోయాడు సహోదరుడ నీవు నేను ఎంత మనమెంత మన ప్రార్థనా జీవితం మన యొక్క బైబిల్ యొక్క పఠనము మన యొక్క విశ్వాస జీవితం ఎంత పాపం వచ్చిందంటే మనలను పడవేస్తుంది మనం జాగ్రత్తగా ఉందాం ఇదిగో ఆకాను ఎప్పుడైతే ఇస్రాయలుల ఇస్రాయేళ్లుల గోత్రముల నుండి వెళ్ళిపోయాడు మరణించాడు దేవుడు ఇస్రాయలులతో ఉంటున్నాడు మనం కూడా ప్రభు మన దగ్గర ఉండాలని నిజంగా ఆశపడితే పాపమును విడిచి ప్రభును హత్తుకోవాలి ఆ తర్వాత వెళ్ళినప్పుడు సంతోషంగా హాయిని వారు ఆ వచపరుచుకుంటారు మనం అది ఆ తర్వాత అధ్యాయంలో మనం దాన్ని చూడగలం కాబట్టి ప్రేమైనటువంటి వారిలరా ఎంతో ఎంతో దేవుని వాక్యం సూటిగా మనతో మాట్లాడుతుంది పాపమును విడిచిపెట్టినప్పుడు ప్రభు విజయం ఇస్తాడు ఎనిదో అధ్యాయము పదో వచ్చే ఎనిమిదో వచ్చిన పదో వచ్చిన ఉదయం హోశా వేకువను లేచి జనులను వ్యూహపరిచి తను ఇస్రాయల్లో పెద్దను జనుల జనులకు ముందుగా హాయి మీదకి పోయి అతని యుద్ధనున్న యోధులందరినీ పోయి సమీపించి ఆ పట్టణం ఎదుటికి వచ్చి హాయికి ఉత్తర దిక్కున దిగిరాయి వారికినే హాయికి మధ్యన లోయ ఉండగా అతడు ఇంచుమించు ఐదు వేల మంది మనుషులను నియమించి పట్టణముకు పడమటి వైపున బేచెనులకు హాయికిని మధ్యను పంచి ఉండకు వచ్చాను వారు ఆ జనులను అనగా పట్టణమునకు ఉత్తర దిక్కునున్న సమస్త సైన్యమును పట్టణమునకు పడమటి దిక్కున దాని వెనకటి భాగమున ఉన్న వారిని ఉంచిన తర్వాత యహోశివ ఆ రాత్రి లోయలోనికి దిగిపోయాను ఇక్కడ వ్యూహమును చూశాడు చక్కగా ఇప్పుడు వెంటనే ఏం చేస్తున్నాడు హాయి రాజు దాన్ని చూచినప్పుడు అతడును అతని జనులందరూ పట్టణస్థులందరిను తోడపడి పెందల కడ లేచి మైదానం ఎదురును ఇస్రాయిల్ని ఎదుర్కొని తాము అంతక ముందు నిర్ణయించుకున్న స్థలమును యుద్ధము చేటకు బయలుదేరడి తను పట్టుకున్నట్టుకు పొంచి ఉన్న వారు పట్టణమునకు పడమటి వైపున సంగతి అతడు తెలుసుకొనలేదు ఏమైపోయారంటే హాయి ఇస్రాయల్లో వశమైంది ఇరవై మూడవ వచ్చిన వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకొని యహోషో యుద్ధకు తీసుకొని వచ్చి విజయం పొందినటువంటి ఇస్రాయేలీలు పాపంతో ఓడిపోయారు కానీ ప్రభు యొక్క సహాయముతో వారు గెలిచారు సహోదరుడు నీవు నేను కూడా పాపంతో ఎన్నోసార్లు ప్రతి దినము ఒక బహుశా ఈ దినం కూడా ఓడిపోయామేమో అయితే ప్రభు ఇచ్చేటువంటి బలముతో విజయం పొందడానికి ప్రతి దినము ప్రతి క్షణం మనకు అవకాశం ఉంది ప్రభువైపు చూద్దాం కల్వరగిరిలో వేలాడవి ఉన్నటువంటి ప్రభు వైపు చూద్దాం ప్రభావా నేను చాలా బలహీనుడిని బలహీనురాలని నన్ను జ్ఞాపకం చేసుకో ఇదిగో నేను నిత్యమైనటువంటి కృపలు భద్రపరిచి నేను కొరకే నన్ను సిద్ధపరచు ప్రాముఖ్యంగా చిన్న చిన్న ఆ పాపములతో చిన్న చిన్న ఆ దోషాలతో నేను నిన్ను మెప్పించలేకపోతున్నాను నిన్ను ఒప్పించలేకపోతున్నాను ప్రవ్వ నాకు చక్కటి అవకాశం ఇచ్చావు నన్ను నేను సరిచేసుకుంటాను విడిచిపెడతాను వెంబడిస్తాను ప్రవ్వ తోడుగా ఉండని నిర్ణయించుకున్నాను అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం నా మనందరికీ అనుగ్రహించిన గాక Amen. Amen. God bless you all, one and all. God bless you, one and all. Thank you. Thank you. Praise the Lord.